నేను ఇవాల నేను ఒక విషయం నేను చెప్పాలి ఎందుకంటే తల్లుల ఖాతాల్లోకే ఈ డబ్బులు ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తూ తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేయడం జమ ఎందుకు వేస్తున్నాం అంటే ఇంతవరకు గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా బకాయిలు పెట్టుకుంటూ వచ్చేటి కాబట్టి ఏ ప్రభుత్వానికి కూడా తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేసే ధైర్యం కూడా ఏ ప్రభుత్వానికి ఉండేది కాదు ఎందుకంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా ఉంది ప్రభుత్వం పిల్లల చదువులు త్రైమాసికం అయిపోతూనే అయిపోయిన వెంటనే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం ఆ తల్లి చేతనే మరో 10 రోజుల్లోనే వారం రోజుల్లోనే ఆ తల్లి చేతుల మీదే గాని ఫీజులు వెళ్లి ఆ తల్లే కట్టడం ఇంతవరకు ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ధైర్యం ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే ఇటువంటి కమిట్మెంట్ తీసుకునే దానికి ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం భయపడే పరిస్థితి కానీ ఆ పరిస్థితి మారాలి ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భావన తల్లలకు ఉండాలి పిల్లలకు ఉండాలి కాలేజీ యాజమాన్యాలకు ఉండాలి అనే ఉద్దేశంతో ఏకంగా ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ప్రతి త్రైమాసికం అయిపోయే లోపల ఖచ్చితంగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడం అదే తల్లి ఆ డబ్బులు అందిన వారం 10 రోజుల్లో అదే తల్లి కాలేజీకి వెళ్లి కాలేజీ ఫీజులు ఆ తల్లే కడితే ఆ కాలేజీ జవాబుదారీతనం పెరుగుతుంది ఆ కాలేజ్ ఆ తల్లికి ఆ పిల్లలు చదువుతున్న ఆ కాలేజీలో ఏదైనా పరిస్థితులు బాగోలేకపోయినా అక్కడ ఉన్న సదుపాయాలు బాగోలేకపోయినా లేకపోతే తమ పిల్లల బాగోగులు గురించి ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు అని తెలుసుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఏదైనా తల్లి అక్కడికి వెళ్ళి తల్లి తండ్రి అక్కడికి వెళ్ళి తమ ఫీజులు కట్టేటప్పుడు కాలేజీల్లో వసతులు బాగలేవు అని అంటే వెంటనే కాలేజీలను నిలదీసే పరిస్థితి కూడా ఉంటుంది ఆ కాలేజీలకు చెప్పినప్పటికీ కూడా అక్కడ బాగోగులు బాగోలేకపోతే 1902 అన్న నంబర్కు ఫోన్ చేస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కాలేజీల్లో ఆ సదుపాయాలన్నీ కూడా మెరుగయ్యేట్టుగా చర్యలు తీసుకుంటుంది ఆ కాలేజీల్లో పరిస్థితులను కూడా మెరుగయ్యే విధంగా కూడా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసి చర్యలు తీసుకుంటుంది ఇవన్నీ జరగాలి కాలేజీల్లో కూడా జవాబుదారీతనం రావాలి తల్లులు కూడా తామే వెళ్లి ఫీజులు కడితేనే అది జరుగుతుంది అనే ఉద్దేశంతో నేరుగా తల్లుల ఖాతాల్లోకే నేరుగా ప్రతి త్రైమాసికం వాళ్ళ ఖాతాల్లోకే డబ్బులు వేసి ప్రతి త్రైమాసికం అయిపోయిన తర్వాత ఆ తల్లులే కాలేజీలకు వెళ్ళి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారో గమనించి కాలేజీల్లో సదుపాయాలు ఎలా ఉన్నాయో కూడా గమనించుకునే అవకాశం కల్పించాలి తల్లులకు కాలేజీలకు తల్లులకు కాలేజీని ప్రశ్నించే పరిస్థితి రావాలి కాలేజీలు కూడా జవాబుదారీతనం కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఈరోజు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను 6 ఏళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి ఒక్కసారి మొదలు పెడితే 6 ఏళ్ల లోపు కన్నా మునుపే 3 ఏళ్ల లోపు పిల్లలను కూడా అంగన్వాడీలో చేర్చడం దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ ప్రతి అడుగులోనూ ప్రభుత్వం వాళ్ళకు మంచి ఎలా చేయాలి అని చెప్పి ఆరాట పడుతూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈరోజు 3 ఏళ్ల పిల్లలు చదువుతూ ఉన్న అంగన్వాడీ కేంద్రాలను పూర్తిగా కూడా రూపురేఖలు మారుస్తూ ఉన్నాం ప్రీ ప్రైమరీ బడులుగా ఇంగ్లీష్ మీడియం చదువులకు నిలయంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీగా మారుస్తూ అడుగులు వేయడం మొదలుపెడితే పౌష్టికాహారం పిల్లలకు బాగా అందితేనే 6 ఏళ్ల లోపే 85% మెదడు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతో అక్కడి నుంచి పౌష్టికాహారం సంపూర్ణ పోషణంతో కూడా మొదలుపెట్టి ఇంగ్లీష్ మీడియం ప్రీ ప్రైమరీ స్కూల్స్తో కూడా మొదలు పెడితే దాని తర్వాత స్కూళ్ళల్లో కూడా పూర్తిగా కూడా రూపురేఖలు మారుస్తూ నాడు నేడు ప్రోగ్రామ్తో స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మార్చడం ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొని రావడం ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకుని రావడమే కాకుండా గోరుముద్ద అనే రోజుకొక మెనూతో గోరుముద్ద అనే కార్యక్రమంతో తీసుకొని రావడం ప్రతి అడుగులోనూ కూడా పిల్లలకు ప్రభుత్వం తోడుగా ఉంది ఆ పిల్లలకు వాళ్ళ మేనమామ తోడుగా ఉన్నాడు అని చెప్పే భావన ప్రతి అడుగులోనూ కూడా కల్పిస్తూ వస్తూ ఉన్నాం చివరికి ఆ పిల్లలు
బ్యాగులు తీసుకొని పోయే స్కూలుకు బ్యాగులు తీసుకొని పోయే పరిస్థితిలో కూడా ఆ బ్యాగ్ ఇవ్వడం ఆ బ్యాగ్ క్వాలిటీ కూడా ఎలా ఉందని చూడడం ఆ టెక్స్ట్ బుక్కుల దగ్గర నుంచి నోట్బుక్కుల దాకా ఆ పిల్లలకు ఇవ్వడం షూస్ బెల్ట్ దగ్గర నుంచి అన్నీ కూడా సమకూర్చడం యూనిఫామ్ దగ్గర నుంచి అన్నీ సమకూర్చడం చివరికి ఆ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో ఇంకా బెటర్ గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఏకంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన ఒక డిక్షనరీని కూడా అదే కిట్లో పెట్టి విద్యా కానుక కూడా కానుకగా సప్లై చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే పిల్లలు రే పొద్దున చదువుల గురించి ఇబ్బంది పడకూడదు తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి చదువుల వల్ల రాకూడదు అనే ఉద్దేశంతో ఆ పిల్లల్ని చదివించే బాధ్యతగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ బాధ్యత కూడా మనమే తీసుకుని కాలేజీలకు వెళ్ళేసరికి ఆ పిల్లలను విద్యా దీవెన కింద ప్రతి అడుగులోనూ ఆ పిల్లలకు సపోర్ట్ చేస్తూ ఆ విద్యా దీవెన ఒకటే సరిపోదు ఇంజనీరింగ్ చదవాలన్నా డిగ్రీలు చదవాలన్నా వీళ్ళు ఎక్కడికో వెళ్ళి చదవాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఆ పిల్లలకు రాకూడదు ఆ తల్లిదండ్రులకు రాకూడదు అని వసతి దీవెన కార్యక్రమం కూడా తీసుకొని వచ్చి ప్రతి అడుగులోనూ మూడేళ్ల పిల్లాడి దగ్గర నుంచి ఆ పిల్లాడు ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయేదాకా కూడా ప్రతి అడుగులోనూ కూడా ఆ పిల్లాడికి తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆ కుటుంబ సభ్యుడిగా తోడుగా ఉంటున్నందుకు సంతోషంగా గవర్నమెంట్ ప్రతి అడుగులోనూ వాళ్లకు రకరకాల స్కీములతో తోడుగా ఉంటుందని చెప్పి సంతోషంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చేసే ఈ కార్యక్రమం పిల్లలకు తల్లులకు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ దేవుడు దీవెనలు మీ అందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలని ఈ పథకం ద్వారా మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రతి అక్కకు కూడా ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ 979,445 మంది పిల్లల తల్లులకు అందరికీ కూడా లేఖలు కూడా రాశాం. ఈ నాలుగు దఫాల్లో మనం ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడెప్పుడు ఇస్తాము ఏ నెలల్లో ఇస్తాము ప్రతి త్రైమాసికం తర్వాత ఏ రకంగా ఫీజులు ఇస్తాము అని చెప్పి కూడా లెటర్లో డేట్లతో సహా నెలలతో సహా రాశాము. తర్వాత వసతి దీవెన కూడా ఎప్పుడు ఏ నెలల్లో ఇస్తామని కూడా అది కూడా క్లియర్ కట్గా లెటర్లో రాశాము. ఏప్రిల్లో ఒక నెల డిసెంబర్లో ఒక నెల అని చెప్పి అది కూడా రాయడం కూడా జరిగింది. కాలేజీలకు వెళ్ళి మీరు ఏదైనా ఇబ్బందులు పడితే 1902 నెంబర్కు కూడా ఫోన్ చేస్తే ఏ రకంగా ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పి కూడా ఆ లేఖలో కూడా రాయడం జరిగింది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి ఎవరికైనా కూడా ఎక్కడైనా కూడా ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఉండి ఏదైనా పలాని వాళ్ళకి ఎక్కడైనా కూడా ఏదైనా అన్ని రకాలుగా అర్హత ఉండి కూడా పొరపాటున ఏదైనా మిస్ అయిపోయింది అని చెప్పి ఎక్కడన్నా ఎవరికైనా అనిపిస్తే దయచేసి ఎవరు కూడా గాబరా పడవలసిన పని లేదు. అందరూ ఎవరైనా కూడా 1902 నెంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా ఏదైనా పొరపాటున నాకు తెలిసి ఎక్కడా కూడా మిస్ అయ్యుండదు ఎక్కడైనా పొరపాటున కూడా ఏదైనా జరిగింటే కూడా దాన్ని కూడా రిపేర్ చేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లవేళన ఆశిస్తూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను.